వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావును కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అవినీతి నిరోధక శాఖ ఉంచులో ఎరికించారని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు కార్మికులు పేర్కొన్నారు. కమిషనర్ శ్యామ్ సుందర్ రావుకు మద్దతుగా బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయం మీద పూర్తి స్థాయి కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ కమిషనర్ శ్యామ్ సుందర్ రావుకు మున్సిపల్ కార్మికులు నైతికంగా మద్దతు పలికారు. బుధవారం రోజున కార్మికుల ఆధ్వర్యంలో కార్యాలయం మీద ధర్నా చేపట్టి వారు మాట్లాడుతూ మచ్చలేని అధికారిగా కార్మికుల సంక్షేమంతో పాటు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ను కాంట్రాక్టర్ కొందరు వ్యక్తులతో కలిసి ఉద్దేశపూర్వకంగానే ఎక్కించారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కమిషనర్కు న్యాయం చేసే వరకు తమ ఆందోళన విరమించమని సందర్భంగా కార్మికులు పేర్కొన్నారు. నిన్నటి రోజు వేములవాడ మున్సిపల్ ఆఫీసులో మరి కమిషనర్ గారు మరి ఆ విధంగా పట్టుబడడం మాకు చాలా బాధాకరం అనిపించింది. మరి కమిషనర్ గారు గత 2 సంవత్సరాల నుంచి మరి మా మున్సిపల్ కార్మికులతోనే అయితేనేమి ఉద్యోగులతోనే అయితేనేమి మరి అందరితో మంచిగా ఉండుకుంటూ మరి కమిషనర్ గారు మబ్బుల్లే మరి ఇంతవరకు నేను ఇలాంటి కమిషనరే కానీ 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ ఇలాంటి కమిషనర్ నాకు ఇంత మంచి కమిషనర్ రాలేదు. మరి మబ్బుల 5 గంటలకే వచ్చి ఫీల్డ్ మీద తిరగడం మరి మిగతా మళ్ళీ ఆఫీస్ సెక్షన్ వాళ్ళతోటి ఈ పని ఆ పని అనుకుంటూ సారు కమిషనర్ గారు పొద్దున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు ఆఫీసుల్లో ఉండుకుంటూ మరి మున్సిపల్ పైన మంచి అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు మరి ఈ విధంగా కావడం మాకు కార్మికులందరికీ చాలా బాధాకరం అనిపిస్తున్నది. మరి ఏది ఏమైనా ఈ యొక్క ఘటన జరగడం దురదృష్టకరం. మరి ఇది ఎవరైనా కావాలని చేసిర్రా లేకపోతే ఆవేశపూరితంగా చేసిర్రా మరి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మరి కమిషనర్ గారి మీద ఏదైనా చర్య తీసుకోకుండా మరి తీసుకునే ముందు పూర్తి స్థాయి విచారణ జరిపించి మరి మా యొక్క మంచి కమిషనర్ గారికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్లు చూడగలరని మా సిఐటి యూనియన్ పక్షాన కార్మికులందరి పక్షాన మరి కోరడం జరుగుతుంది.